రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, బాధ్యతల్లో కూర్చున్నప్పుడు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సమతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? అదే ఆదోనిలో, ఇదే ఆదోనిలో, రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే, 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదువుకుంటా అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష, 0. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏమాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష, అబద్ధాలని వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లలో రాయిస్తుంటారు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్లో రాయిస్తారు మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40%, మీరు పులివెందుల సార్, పులివెందుల గురించి నేను చెప్పాను, అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష, ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి, హాస్టల్ని కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టుకోండి సార్ అధ్యక్ష. అధ్యక్ష, 70% బోధనా సిబ్బంది లేకుండా, 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులు గౌరవంగా అందించాలని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్ లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిశ్చిత్తుగా నిర్మతిగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిశ్చిత్తుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 700 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను, వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలు చెప్తుంటే ఈ రకంగా దేని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. అధ్యక్ష, రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ఆస్తుల్ని సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ చేరాలని కట్టారు అధ్యక్ష. అధ్యక్ష, విసిగొండ గుండు కట్టి కూర్చోండి. ప్లీజ్. Question number 13552, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఎల్ఓపి గారు మాట అధ్యక్ష. ఇది ప్రశ్నోత్తరం సార్.
సభ్యులు ప్రశ్న అడిగారు, మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తున్నారు. సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజక ఉపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధిస్తున్న ప్లీజ్ కూర్చోమనండి, 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 మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అరే కూర్చోండి శ్రీకాంత్, కూర్చోండి అమ్మ, కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఎల్ఓపీ గారు మాట్లాడుతారు, కూర్చోండి. అధ్యక్ష 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 ఆయన అయిపోయినండి, ఆయన అయిపోయినండి, ఆయన అయిపోయినాడు. కూర్చోండి, 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 కూర్చోండి. రవీంద్ర గారు కూర్చోండి. సభ్యులు అడిగిన ప్రశ్న ఏదైతే ప్రభుత్వం పెట్టిన 17 కళాశాలలు ఉన్నాయో వారి తాలూకు నిర్మాణం ఏ దశలో ఉంది, వారి తాలూకు ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష. దాంతో పాటు అడిగింది ఏంటి అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులే అడిగాడు, మా సభ్యులు అడగలే. పులివెందుల కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యే కాక ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాల ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, తప్పుతో పట్టించడం లేదు, అందరినీ ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా, మంత్రి గారి సమాధానం నిరసనగా వారు చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేయడానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టి ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తాలూకా అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కాల్వస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష నేను గ్రాంట్ పైన మిగతా డబ్బాటికి ఫైనాన్షియల్ టైప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 5 లక్షల రిపోర్ట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయి అధ్యక్ష, ప్రతిచోట కానీ పెట్టిన ఖర్చు 20 కోట్లు అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష ఎప్పుడూ ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రహిత అసెంబ్లీలో. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అశ్వినారాయణ గారు అట్టుకోలేకపోతున్నారు, సాక్షి పెట్టే కావాలి.